మన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వచ్చేస్తున్న శుభ సందర్భంగా జనమంతా ఇక్కడికి వచ్చేసిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వేదిక నలగరించిన పెద్దలకందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏదైతే 2019లో ఎన్నికై అధికారంలోకి వచ్చిందో ఏ వర్గాలనైతే మభ్యపెట్టి యువతను అదేవిధంగా ఎస్సీలను బీసీలను మైనార్టీ వర్గాలకు అనేకమైనటువంటి దొంగ హామీలు ఇచ్చి అధికారం చేపట్టిన నాటి నుంచే ఈ అధిక ఈ యొక్క హామీలన్నింటినీ తుంగలోకి తొక్కి యువతను మోసం చేసింది. అదేవిధంగా ఎస్సీలను బీసీలను మైనార్టీలను మోసం చేసింది. అదేవిధంగా ఎస్సీలో కేటాయించినటువంటి 27 పథకాలను తుంగలో తొక్కి వారి యొక్క జీవితాలను అన్యాయం చేసింది. ఈ యొక్క 2024 ఎలక్షన్లలో వైసీపీ ప్రభుత్వాన్ని అన్ని వర్గాల ప్రజలు గద్దె దింపాలని మీకు అందరికీ సవినయంగా కోరుకుంటూ మన జాతీయ అధ్యక్షులు వేదిక మీదకి రావబోతున్నారు కనుక మన యొక్క సప్రసంగాన్ని ముగిస్తూ ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను. బాబు టవర్స్ దిగాలి, మీరు దయచేసి సహకరించాలి. మీరు గాలి కూడా ఎక్కువ పెడతాను, దయచేసి మీరు దిగాలి. మనందరం ఉదయం నుంచి ఎవరి కోసం ఎదురు చూస్తున్నామో ఆ మహోన్నత వ్యక్తి మన ముందుకు రానే వచ్చాడు. ఆయన రాగ సందర్భంగా మనమందరం కరతాళ ధ్వనులతో సుస్వాగతం పలకవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నవ్యాంధ్రప్రదేశ్ సృష్టికర్త రాయలసీమ ముద్దు బిడ్డ నిరుద్యోగ యువత ఆశా జ్యోతి మహిళలకు అండగా కార్మికులకు అండగా ఉంటూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పయనింపజేస్తూ మళ్ళీ మరోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భావి ముఖ్యమంత్రిగా మరి కొద్ది నెలల్లో ప్రమాణ స్వీకారం చేయనున్న మనందరి ప్రీతమ నాయకుడు మన ఆరాధ్య దైవం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఘన స్వాగతం పలకవలసిందిగా మీ కరతాళతలతో చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. గత 5 సంవత్సరాలుగా అనేక అరాచకాలకు ఇబ్బందులకు పడుతున్న ప్రజానీకానికి మరికొద్ది నెలల్లో స్వాంతన చేకూర్చే మన ప్రీతమ నాయకులు రానే వచ్చారు. ఆయనకు అఖండ స్వాగతం పలుకుతా ఉంది నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ శ్రేణులు. ఇప్పుడు నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి నివాళులర్పించవలసిందిగా మన ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారిని సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. ఎన్టీఆర్, 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 చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, ఎన్టీఆర్, ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మల్లేల రాజశేఖర్ గారిని ప్రసంగించవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. మల్లేల రాజశేఖర్ గారిని ఆహ్వానిస్తాం. రా కదలిరా,
అనే కార్యక్రమానికి విచ్చేసిన మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే వేదిక మీద ఉన్న ఇన్చార్జిలకు అబ్జర్వర్లకు ముఖ్యమైన నాయకులకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ రోజు గమనించాలి రాష్ట్రం మొత్తం ఒక సైకో చేతిలో ఉంది త్వరలోనే ఎలక్షన్ రాబోతున్నాయి ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుల మాదిరి పని చేసి నారా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ఆ కౌరవ సభ నుంచి గౌరవ సభలోకి అడుగు పెట్టాలంటే మన నంద్యాల జిల్లాలోని 7 నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలుపించాల్సిందిగా మీ అందరిని కోరుకుంటున్నాను అలాగే నంద్యాల ఎంపీని కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించి సార్ను అసెంబ్లీకి పంపించేంత వరకు ప్రతి ఒక్కరూ రాత్రి పగలు తేడా లేకుండా పని చేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నాను అలాగే త్వరలోనే చీకటి రోజులు పోయి త్వరలోనే మన పుణ్యమి చంద్రుడు ఖచ్చితంగా మన ముందుకు సీఎం గా వస్తాడని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను అలాగే ముఖ్యంగా మనకు నంద్యాల జిల్లాలోని ఎమ్మెల్యేల గురించి మనం ముఖ్యంగా మాట్లాడుకోవాలి ఇద్దరు అన్నదమ్ములు భూములను కబ్జా చేసుకుంటూ ఇసుక మాఫియా మన్ను మాఫియాతో ఇద్దరు అన్నదమ్ములు ఎమ్మెల్యేలు ఇక్కడ జీవనం సాగిస్తున్నారు అలాగే ఇద్దరు అన్నదమ్ములు రియల్ ఎస్టేట్ చేస్తూ ప్రజలను మోసం చేసుకుంటా హెలికాప్టర్లో ప్రజలను మభ్యపెట్టి వాళ్ళు మోసం చేస్తున్నారు ఇట్లా గెలిచిన 7 మంది ఎమ్మెల్యేలు వాళ్ళ సొంత స్వలాభం చూసుకుంటూ ప్రజలను గాలికి వదిలేస్తున్నారని చెప్పి తప్పకుండా మీరు రేపు 2024లో జరగబోయే ఎలక్షన్లలో ఖచ్చితంగా మన అభ్యర్థులను మొత్తం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపేయవలసిందిగా మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆళ్ళగడ్డ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మాజీ మంత్రివర్యులు శ్రీమతి భూమ అగ్రప్రియ గారిని మాట్లాడవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం మన గడ్డ మన గడ్డ ఆలగడ్డ ఆలగడ్డకి విచ్చేసిన మన ప్రియతమ నాయకుడు నాకు తండ్రి సమానులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం వేదిక పైన ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులకు జనసేన నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు ఈ కార్యక్రమంకి విచ్చేసిన మహిళా తల్లులందరికీ చేతులెత్తి నమస్కారం ధన్యవంతులు చేసి తప్పకుండా రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన కార్మికులు అండగా ఉంటూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పయనింపజేస్తూ మళ్ళీ మరోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భావ్యం
భావి ముఖ్యమంత్రిగా మరి కొద్ది నెలల్లో ప్రమాణ స్వీకారం చేయనున్న మనందరి ప్రీతమ నాయకుడు మన ఆరాధ్య దైవం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఘన స్వాగతం పలకవలసిందిగా మీ కరతాళతలు తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. గత 5 సంవత్సరాలుగా అనేక అరాచకాలకు ఇబ్బందులకు పడుతున్న ప్రజానీకానికి మరికొద్ది నెలల్లో స్వాంతన చేకూర్చే మన ప్రీతమ నాయకులు రానే వచ్చారు. ఆయనకు అఖండ స్వాగతం పలుకుతా ఉంది నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ శ్రేణులు. ఇప్పుడు నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి నివాళులర్పించవలసిందిగా మన ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఎన్టీఆర్, 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 చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, ఎన్టీఆర్, ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మల్లేల రాజశేఖర్ గారిని ప్రసంగించవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. మల్లేల రాజశేఖర్ గారిని ఆహ్వానిస్తాను. రా కదలిరా అనే కార్యక్రమానికి విచ్చేసిన మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే వేదిక మీద ఉన్న ఇన్ఛార్జిలకు, అబ్జర్వర్లకు, ముఖ్యమైన నాయకులకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు గమనించాలి, రాష్ట్రం మొత్తం ఒక సైకో చేతిలో ఉంది. త్వరలోనే ఎలక్షన్లు రాబోతున్నాయి. ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుల మాదిరి పనిచేసి నారా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ఆ కౌరవ సభ నుంచి గౌరవ సభలోకి అడుగు పెట్టాలంటే మన నంద్యాల జిల్లాలోని 7 నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించవలసిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. అలాగే నంద్యాల ఎంపీని పోలీసులు దొంగలే ఆశ్చర్యపోయేలాగా గోడలు దుక్కి నా ఇంట్లోకి వచ్చి నా కొడుకుకి సమక్షం మేర నా కొడుకు ముందర నన్ను నా భర్తని కూడా అన్న దయచేసి మీడియా మిత్రులకి సహకరించండి, జనాలు అక్కడ కొట్లాడుకోకండి, దయచేసి అందరు కిందికి దిగండి అన్న, మీడియా మిత్రులు అందరూ దయచేసి సహకరించండి, అందరినీ ముందుకు రండి, కిందికి రండి, కార్యకర్తలు దయచేసి సహకరించాలా, మన ప్రోగ్రామే కదన్న, అందరు దయచేసి కిందికి రండి. మా మీద కూడా కేసులు పెట్టినారు, నేను తల్లి తండ్రి మేమిద్దరం కూడా జైల్లో ఉంటే నా కొడుకు ఇబ్బంది పడతాడని చెప్పి జడ్జిని అడిగినప్పుడు జడ్జి ప్రతి రోజు గంట సేపు నా కొడుకుతో ఉండడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. జైలుకి నా కొడుకు వచ్చినాడు 1.5 సంవత్సరం నన్ను చూడడానికి. లోపలికి వచ్చినప్పుడు ఆ గంట సేపు ఉండి నా కొడుకుని పోలీసులు తీసుకుపోతుంటే నా కడుపు ఏడుపు ఇంకా నాకు గుర్తుంది, నా కడుపు కోత ఇంకా నాకు గుర్తుంది. తప్పకుండా తప్పకుండా కార్యకర్తల మీద మా మీద కేసులు పెట్టే వాళ్ళని ఎవరు కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని లోకేష్ అన్న గారు భరోసా ఇవ్వడం జరిగింది. ఇదంతా ఒక ఎత్తు అయితే చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమంగా కేసులు పెట్టి
ఆయన అరెస్ట్ చేసంత ధైర్యం చేస్తారని ఎవరు కూడా ఊహించలేదు. ఏ నంద్యాల జిల్లాలో అయితే చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమంగా కేసులు పెట్టి మీరు అరెస్ట్ చేశారో అదే నంద్యాల జిల్లా నుంచి మీ పతనం మొదలవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా కార్యకర్తలందరి తరపు నుంచి చంద్రబాబు నాయుడు గారికి నేను మాటిస్తున్నాము. అంతేకాదు ఈ రోజు రాష్ట్రం మొత్తంలో ఒక పక్కన అరాచకాలు జరుగుతుంటే ముఖ్యంగా ఆలగడ్డలో మాత్రమే వింతలు విడ్డూరాలు జరుగుతున్నాయి. మొగుడిపల్లెల పంచాయతీకి కమిషన్ తీసుకుంటున్నారు. రైతులు బోర్ అడిగితే కమిషన్ తీసుకుంటున్నారు. భూమి సమస్యలు ఉన్నాయని చెప్తే ఆ భూమి లాక్కుంటున్నారు ఎమ్మెల్యే వాళ్ళ కుటుంబ సభ్యులు. ఒక ఉదాహరణ ఎరుగుడిదిన్న అనే గ్రామము గంగుల వాళ్ళకి వాళ్ళ గ్రామం అది. నేను మొన్న ఇంటింటికి వెళ్ళినప్పుడు చెండలూరు మందలూరు మాచినేనిపల్లె గ్రామం నుంచి వచ్చిన రైతులు మాకు నీళ్లు కిందికి వదలట్లేదు ఎరుగుడిదిన్న వాళ్ళు మాకు సహాయం చేయండి అని చెప్పి అడిగినప్పుడు అందరికీ నీళ్లు వచ్చినప్పుడు మీ మూడు గ్రామాలకు ఎందుకు నీళ్లు రావట్లేదని అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానం వింటే చాలా బాధ అనిపించింది. ఎమ్మెల్యే వాళ్ళ అమ్మ ఎరుగుతున్న గ్రామంలో నీళ్లు ఆపేసి ఆ నీళ్లు చెరువులు నింపి దాంట్లో చేపలు పడుతున్నారంట. ఎమ్మెల్యే వాళ్ళ అమ్మ చేపలు పడుతుందంట. నీళ్లు వెళ్ళి అడిగిన రైతులు మాకు నీళ్లు కావాలంటే మీ మూడు గ్రామాలు చందాలు వేసుకొని రైతులు డబ్బులు ఇవ్వండి అప్పుడు కేసీ కెనాల్ నీళ్లు తెలుగుగంగా నీళ్లు వదులుతామని చెప్పి చెప్పినారంటే ఎంత సిగ్గుచాటు అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. సార్ ఇక్కడే శిల్పా వెంచర్ వేసినారు. శిల్పా వాళ్ళు ఇక్కడ వెంచర్ వేసింది ఎట్లా అంటే బయట చూడడానికి అంతా బానే ఉంది కానీ లోపల మాత్రము కేసీ కెనాల్ ని పూర్తి చేసి అక్కడ వెంచర్ కట్టడం జరిగింది. ఎమ్మెల్యే ఎందుకు అడగట్లేదు, ఎమ్మెల్యే ఎందుకు నోరు మూసుకున్నాడు అని చెప్పి మేము కూడా ఆలోచించినాం. తర్వాత అర్థమైంది ఏంటంటే శిల్పా వాళ్ళు ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేకి కమిషన్లు అంటించినారు, అందుకే ఎమ్మెల్యే కూడా నోరు మూసుకొని కేసీ కెనాల్ పూర్చినా కూడా ఏమి మాట్లాడలేకపోయినారు. ఇట్లా ఆలగడ్డ ప్రాంతంలో ఎప్పుడు లేని నీచ సంస్కృతిని వీళ్ళు తీసుకురావడం జరిగింది. అంతేకాదు సార్, ఈరోజు మనం అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతంకి 2 సంవత్సరాలు నాకు సేవ జనానికి అవకాశం వచ్చినప్పుడు అన్ని విధాలుగా కూడా రైతులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, యువతకు కావచ్చు అందుబాటులో ఉండే అన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. సమయం తక్కువ ఉంది కాబట్టి రేపు పొద్దున మనం మళ్ళీ గెలిచిన తర్వాత మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత తప్పకుండా ఆలగడ్డలో కావాల్సినవి ఎట్లాగో రోడ్లు ఇల్లు ఇవన్నీ కూడా మేము తెప్పించుకుంటాము మిమ్మల్ని అడిగి. కానీ ముఖ్యంగా ఈ ప్రాంతం రైతులు, తెలుగుగంగ రైతులు, కేసీ కెనాల్ రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అలగనూరు ప్రాజెక్టు తప్పకుండా పూర్తి చేసి కేసీ కెనాల్ రైతులను ఆదుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కాబోయే ముఖ్యమంత్రి గారికి తెలియజేసుకుంటున్నాము. తెలుగుగంగ రైతులు పంట కాలం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు, ఆ పంట కాలాలు కూడా తప్పకుండా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా రేపు పొద్దున మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటు చేస్తారని చెప్పి మాకందరు కూడా నమ్మకం ఉంది. ఈరోజు ఈ సభకి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ వేదికని ఏర్పాటు చేసిన టీం కావచ్చు, అదేవిధంగా వాలంటీర్లు కావచ్చు, అబ్జర్వర్లు కావచ్చు, ఈ వేదిక పైన ఉన్న జిల్లా నాయకులు కావచ్చు, జన సైనికులు కావచ్చు, అంతేకాకుండా అంగన్వాడీ వాళ్ళు చాలా రోజుల నుంచి ఇబ్బందులు పడుతున్నారు. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నప్పుడు మీకు భరోసా ఇస్తారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ సభకి విచ్చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా లోకేష్ అన్న గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకోవాలా. ఈరోజు తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయినా కూడా నన్ను ఒక అన్నలాగా కాపాడుకుంటూ వచ్చి ఎవరు ఏం చెప్పినా ఏం చేసినా నాకు అండగా ఉన్నందుకు లోకేష్ అన్న గారికి వచ్చే జన్మలో కూడా నేను రుణపడి ఉంటానని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ముఖ్యంగా నాకు ఈ సభను ఏర్పాటు చేయడానికి ముఖ్యంగా నాకు హెల్ప్ చేసిన నా తమ్ముడు జగత్ విఖ్యాత్ రెడ్డికి, నా భర్త భార్గవరామ్ నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన ఎమ్మెల్సీ భూమిరెడ్డి గారికి, ప్రభాకర్ చౌదరి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. ఇక్కడ మొదటిసారి నేను సభ చేస్తున్నాను, ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగింటే మీ బిడ్డగా అనుకొని క్షమించాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై చంద్రబాబు నాయుడు, జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్ అన్న.
జయ లోకేశన్న, జయ జన్మభూమి, జై హింద్. ఆత్మలకు అభయస్థానాన్నిచ్చే బ్రహ్మరామిక సమేత మల్లికార్జునుడు కొలువై ఉన్న పుణ్యభూమి, హిరణ్యకశ్యపుడిని అంతమొందించిన మహోగ్రమూర్తి, శాంతసిద్ధుడే లక్ష్మీ సమేతంగా కొలువై ఉన్న అహోబిల లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు పుష్కలంగా ఉన్న గడ్డ, కాలజ్ఞానకర్తగా పేరొందిన మహనీయుడు శ్రీ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి నడయాడన లీల, ఆంగ్లేయుల ఆధిపత్యాన్ని వ్యతిరేకించిన తొలి స్వాతంత్ర పోరాట యోధుడు, బ్రిటిష్ ముష్కరుల కరుగు కత్తులను కత్తిరించిన సమర వీయుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పుట్టి పురిటి గడ్డ, అపర దారశీలిగా బ్రిటిష్ రాణిచే స్వయంగా కీర్తించబడ్డ బుడ్డా వెంగళరెడ్డి వంటి మహానీయులను కన్న రేనాడి గడ్డ, ఈ పౌరసార సీమలో అడుగిడిన మనందరి ప్రీతమ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ భావి ముఖ్యమంత్రి వరిలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మనందరిని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. క్రమంలో కొద్దిగా దిగాలి, వాళ్ళు లైవ్ పంపించాలి, దిగాలి మీరందరూ. ఈ సెంట్రల్లో ఉండేందరూ దిగేయాలి, పక్కకు వచ్చేయాలి. ఆ కెమెరాస్ అన్ని లైవ్ ఉన్నాయి, అన్ని దిగాలి మీరే. ఏ అందరూ ఆ కొండవాళ్ళందరూ దిగాలి. వారు గారండి, కొద్దిగా వారు గారండి, మీరు రావడం లేదు. మీరు ఈ పక్క వచ్చేసి అవసరమైతే కూర్చోండొచ్చు, కావాలంటే 10 మంది అడ్డు అడ్డం వచ్చేయండి, ఈ పక్క వచ్చేయండి, ఈ సైడ్ రండి, అడు కూర్చోండి, ఆ సైడ్ వచ్చి ప్లీజ్ కమ్, క్లియర్ చేయండి. యా మీరు అటు రండి, మా ఆ సైడ్ రండి, వాళ్ళు ఆలో చేస్తారు. యు కమ్. మెల్లిగా మెల్లిగా, ఏ మెల్లిగా, ప్లీజ్ సిట్ డౌన్ మా, కూర్చోండి, అక్కడ కూర్చోండి, జెండాలు దించండి, తమ్ముడును కూడా దించి మా మల్లగరేద్దాం. వెనక నుండి వాళ్ళందరూ కనపడాలి. ఈరోజు రా కదలి రా అంటే నంద్యాల పార్లమెంటు నడుము బిగించింది. ఆళ్లగడ్డ అదరగొట్టింది. దీనికి కారణం వేదిక పైనున్న, వేదిక ముందున్నటువంటి తెలుగుదేశం జనసేన నాయకులకి, కార్యకర్తలకి అందరికీ నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. మా తెలుగింటి ఆడపడుచులకు ప్రత్యేకంగా నమస్కారాలు. 25 సంవత్సరాల కంటే ముందు నంద్యాల్లో ఆళ్లగడ్డలో మీటింగ్ జరిగింది, ఆ తర్వాత ఈరోజు మీటింగ్ జరిగింది. పాత రోజులు గుర్తొస్తున్నాయి, మళ్ళీ తిరుగులేని మెజారిటీతో ఈ నంద్యాల జిల్లా 7-7 మనమే గెలుస్తున్నాం. ఈ జన సునామీని చూస్తే తాడేపల్లి పిల్లి ఉణికిపోతా ఉంది. మీ జోరులో ప్రభుత్వ పతనం ఖాయం. కొత్త సంవత్సరం, కొత్త ఆశ కనిపిస్తా ఉంది. మీ అందరికి కూడా 2024 నూతన సంవత్సర శుభాకాంక్ష తెలియజేస్తున్నా.
ఈ సంవత్సరం మీ అందరి జీవితాల్లో వెలుగు రావాలని మరొకసారి ఆకాంక్షిస్తున్నా. ఏ ఏ ఇంకా ఆపాల, ఏ ఆపండి, మీరు డిస్టర్బ్ చేయొద్దండి. అదే సమయంలో ఏ డిస్టర్బ్ చేయొద్దండి. ఓపి పట్టండి, మా ఓపి పట్టండి. అదే సమయంలో మీ అందరి కూడా సంక్రాంతి తొందరలోనే వస్తుంది. తెలుగు జాతి పెద్ద పండుగ సంక్రాంతి పండుగ. అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ జిల్లాకు ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. ఏ శ్రీశైలం మల్లన్న కొలువైన జిల్లా ఇది. ఇక్కడే అహోబిలం కూడా ఇప్పుడే వచ్చి ఆశీర్వదించారు స్వాములు. నన్ను మల్లా లక్ష్మీ నరసింహస్వామి మనకు సహకరిస్తాడు. బ్రహ్మం గారు కాలజ్ఞానం రాసింది కూడా రవ్వల కొండ ఇక్కడే పక్కనే. బ్రిటిష్ వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఈ పుణ్యభూములనే పుట్టాడు. ఇక్కడ ప్రధానమంత్రి అయ్యి పివి నరసింహరావు గారు పార్లమెంట్ మెంబర్ గా మీరు ఎంపిక చేసి ఈ జాతికి ఈ దేశానికి దిశా నిర్దేశించి ఆర్థిక సంస్కరణలకు నాంది పలికారు. ఆ ఆర్థిక సంస్కరణలు దేశానికి ఈరోజు ముందు చూపుతో ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఈరోజు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ఆ రోజు పివి నరసింహరావు గారు ప్రారంభించినటువంటి ఆర్థిక సంస్కరణని సమర్థవంతంగా అమలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఇక్కడనే ఆలగడ్డలో నేషనల్ హైవే పోతా ఉందంటే ఆ సంస్కరణల ఫలితం దానికి నాంది పలికింది. ఆ రోజు తెలుగుదేశం పార్టీ, తర్వాతనే దేశం అంతా కూడా అమలు చేశారు. మీరందరి పేరు సెల్ ఫోన్లు ఆడుతున్నారంటే ఆ టెలికమ్యూనికేషన్ కూడా సంస్కరణ తీసుకొచ్చింది నేనే తమ్ముళ్ళు అని మీ అందరికి తెలియజేస్తున్నా. ఇంకో పక్క యువత ఉన్నారు, ఇక్కడ చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఆ యువతకి నేను ఐటీ ఆయుధం ఇచ్చా. ఈరోజు ప్రపంచానంతా జయిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అతను నష్టపోతా ఉంది. ఏ విధంగా నష్టపోయిందో మీకు చెప్తాను. ఈరోజే మీరు చూస్తే ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది జనవరి 9వ తారీఖున. అదే రోజు ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నాం. అంటే తెలుగు ఆత్మ గౌరవం పుట్టిన రోజుది, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన రోజుది, తెలుగు జాతికి దశా దిశా నిర్దేశించిన రోజు ఈ పండగ రోజు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే సమయంలో ఇక్కడ భూమా నాగిరెడ్డి కూడా ఈరోజే పుట్టాడు. అలాంటి మంచి నాయకుణ్ణి ఈరోజు నేను ఇక్కడికి వచ్చి ఘాటు గొల్లెళ్ళి ఆయనకు నివాళులు అర్పించి వచ్చానంటే ఇది నా అదృష్టంగా నేను భావిస్తున్నా. ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన పేదవాళ్ళ పాలిట శాపంగా మారింది. పేదలు నిరుపేదలుగా మారిపోయారు, యువత నిరుద్యోగులుగా మారిపోయారు. నేను అందుకనే ఈ ఆళ్ళగడ్డలో ప్రారంభిస్తున్నా. స్వర్ణయుగం మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా.
ఈ మీటింగ్ లో మీరందరూ ఒకటి ఆలోచించాలి. స్వర్ణయుగం కావాలా తెలుగు జాతికి, లేకపోతే రాతి యుగం కావాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో? స్వర్ణయుగం కావాలంటే చేలు పైకి ఎత్తండి. రాతి యుగం వద్దనే వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి నిరసించలేజేయండి. ఎందుకు నేను ఈ మాట ఆడానంటే, నేనేదో అధికారం కోసం రాలా మీ దగ్గరికి? 14 సంవత్సరాల ముఖ్యమంత్రిని, 40 సంవత్సరాలుగా ఎమ్మెల్యేని, ఇప్పటికే 47గా ఎమ్మెల్యే. ఎవరికి దక్కని గౌరవం దక్కింది? ఎవరు చేయలేని పనులు కూడా నేను చేసిన నిజాయితీ నిరూపించుకున్నా. ఈరోజు నేను ఒక పిలుపు ఇవ్వడానికి వచ్చా. రాతి యుగం వైపు వెళ్తారా, స్వర్ణ యుగం కోసం నాతో నడుస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకుంటే, అనర్హులకి, అసమర్థులకి, రాక్షసులకి అధికారం ఇచ్చాం, అదే మనకు ఈరోజు కష్టం. అలాంటి దుర్మార్గులు రాకపోయింటే కష్టాలు వచ్చేటి కాదు. దీనికి ఒక సామీజ్యతను, ఒక చిన్న కథ మీ అందరికి ఆలోచించుకోవాలి. మీరు కూడా ఒకప్పుడు ఉంటారు కానీ మర్చిపోయి ఉంటారు. భస్మాసుడు ఉండేవాడు జ్ఞాపకం ఉందా అందరికీ? ఈశ్వరుడి భక్తుడు భస్మాసు. చాలా గొప్ప ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ వచ్చింది. ఇవాళ 2000 పెడితే రేపు 4 దొరుకుతుంది, ఎల్లుండి 8, తర్వాత 16. 32/64 చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమంగా కేసులు పెట్టి ఆయన్ని అరెస్ట్ చేసేంత ధైర్యం చేశారని ఎవరు కూడా ఊహించలేదు. ఏ నంద్యాల జిల్లాలో అయితే చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమంగా కేసులు పెట్టి మీరు అరెస్ట్ చేశారో అదే నంద్యాల జిల్లా నుంచి మీ పతనం మొదలవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా కార్యకర్తలు అందరి తరపు నుంచి చంద్రబాబు నాయుడు గారికి నేను మాటిస్తున్నాము. అంతేకాదు, ఈరోజు రాష్ట్రం మొత్తంలో ఒక పక్కన అరాచకాలు జరుగుతుంటే, ముఖ్యంగా ఆలగడ్డలో మాత్రము వింతలు విడ్డూరాలు జరుగుతున్నాయి. మొగుడి పిల్లల పంచాయతీకి కమిషన్ తీసుకుంటున్నారు. రైతులు బోర్ అడిగితే కమిషన్ తీసుకుంటున్నారు. భూమి సమస్యలు ఉన్నాయని చెప్తే ఆ భూమి లాక్కుంటున్నారు ఎమ్మెల్యే వాళ్ళ కుటుంబ సభ్యులు. ఒక ఉదాహరణ, మోహిని అవతారంలో వచ్చి ఈ భస్మాసురుణ్ణి మోసగించుకోడంటే మరిపరించి తర్వాత ఆయన చెయ్యి ఆయన ఎత్తునే పెట్టుకున్నాడు. ఆ దెబ్బతో ఏమయ్యాడు? భస్మం అయిపోయాడు, బూడిదైపోయాడు. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే, మీ దగ్గరకు వచ్చాడా, ముద్దులు పెట్టాడా, ఒక్కసారి అన్నాడా, మురిసిపోయారా మీరందరూ, ఓటేశారా లేదా, ఇప్పుడు అందరూ నిద్ర చేయిబెట్టాడా లేదా అని అడుగుతున్నా. అందరికీ కష్టాలు వచ్చాయా లేదా మీరే చెప్పండి. ప్రతి ఇంటికి, ప్రతి ఊరికి, ప్రతి ప్రాంతాన్ని నాశనం చేసిన చరిత్ర ఈ యొక్క సైకో జగన్మోహన్ రెడ్డి. జగన్కు తెలిసింది రద్దులు, గుద్దులు, బొక్కుడు, నొక్కుడు, కూల్చివేతలు, దాడులు, కేసులు తప్ప ఇంకేమీ తెలియని వాడు. ఎవరైనా సరే మంచి కార్యక్రమం చేయాలంటే దేవుని దగ్గరికి వెళ్తాం. క్రిస్టియన్స్ అయితే చర్చ్కి వెళ్తారు, ముస్లింస్ అయితే మసీదు కూడా వెళ్తారు, ఒక నమ్మకం. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి చేసింది ప్రారంభమే ప్రజావేదిక కూల్చి ఈ రాష్ట్రానికి నష్టం చేస్తూ విధ్వంస పాలనకి దోహదం చేశాడు. నేను అడుగుతున్నా ఒక విషయం మిమ్మల్ని అందరినీ, ఎన్నికల ముందులో ఒక మాట చెప్పాను, ఒక్కసారని కరెంటు తీగలు పట్టుకుంటే షాక్ కొట్టకుండా తప్పదు తమ్ముళ్ళు ఆడబిడ్డలని చెప్పా, జ్ఞాపకం ఉందా మీకు? చెప్పానా లేదా?
రేపటి జైలు పైకెత్తండి. నా మాట విన్నారా మీరు? ఇలా మీతో కూడా నాకు కూడా కష్టాలు వచ్చేసాయి. అందరం కష్టపడ్డావా లేదా? అందరం బాధితులు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది ఏ విధంగా కూడా మీకు చెప్తాను. ఇప్పుడే నేను ఒక విషయం మీద చూడండి, ఇక్కడ ఈ జిల్లాలో 365 కోట్లతో డ్రైన్ ఇరిగేషన్ కి నేను శ్రీకారం చుట్టాను. అది వస్తే ఏమైనా మొక్కలు కావాలంటే పెంచడం, ఫుడ్ ప్రాసెసింగ్ పెట్టడం, అవన్నీ వచ్చేటివి. దాంతో అతను వస్తానే దాన్ని తరివేశాడు. ఇంకో పక్కన నందికొట్కూరులో 650 కోట్ల రూపాయలతో మెగా సీడ్ పార్క్ ఎస్టాబ్లిష్ చేశాను. అది కాని వచ్చుంటే ఈ కర్నూలు జిల్లా ప్రతి రైతు విత్తనాలు పండించేవారు, ప్రాసెసింగ్ అయ్యేది, ప్రపంచానికి మొత్తం విత్తన సరఫరా కేంద్రంగా ఈ నంద్యాల జిల్లా ఉండేది. దాన్ని పుణ్యం కట్టుకున్నాడు. ఇంకో పక్క మీరు చూస్తూ ఉంటే ఎమ్మిగనూరులో టెక్స్టైల్ పార్క్ కోసం నేను ఆ రోజు శాంక్షన్ చేస్తే అది కూడా పోయింది. ఇంకో పక్క ఇక్కడే ఓర్వకల్లో 15 నెలలు ఒక ఎయిర్పోర్ట్ నిర్మాణం చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. అక్కడే ఓర్వకల్లు ఇండస్ట్రియల్ టౌన్షిప్ కూడా ఎస్టాబ్లిష్ చేశాం. ఒక స్టీల్ ప్లాంట్ కూడా వచ్చింది. అదే నేనుంటే కర్నూలు ఒక పారిశ్రామిక వాడగా హబ్గా తయారయ్యేది. ఈరోజు మా తమ్ముళ్ళు మెగా డిఎస్సి కావాలి అని మా తమ్ముడు ప్లే కార్డ్ పెట్టుకొని వచ్చాడు. ఆ విషయం కూడా నేను మాట్లాడతా. ఇంకో పక్క ఇక్కడి 6000 మెగావాట్లతో సోలార్ పార్క్ ఎస్టాబ్లిష్ చేశాను. అది ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పార్క్ ఇది. ఈ సోలార్ పార్క్ వల్ల కరెంటు ఛార్జీలు తగ్గుతాయి. దానివల్ల ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందనే ఉద్దేశంతో దీనికి నేను శ్రీకారం చుట్టాను. అక్కడే ఆగిపోయే పరిస్థితి వచ్చింది. నేనెప్పుడు కూడా దూరదృష్టితో ఆలోచిస్తాను, ఒక విజన్తో ముందుకు పోతాను. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా ఒక పాయిజన్ మారిగా, ఒక స్నేక్ మారిగా ఇతను ప్రతి ఒక్కరిని కుట్టి కుట్టి మీ జీవితాలతో ఆడుకునే పరిస్థితి. మన రాయలసీమకు వద్దాం. నేను అడుగుతున్నా ఈ రాయలసీమకు అన్ని వనరులు ఉన్నాయి. నేను కూడా ఈ రాయలసీమలోనే పుట్టా, చిత్తూరులో పుట్టా. ఇది నాకు గర్వ కారణం. ఒకప్పుడు రాయలసీమ రతనాల సీమ, తర్వాత రాయలసీమ రాళ్ల సీమగా తయారు చేశారు. ఏంటి ఇక్కడ తక్కువ? మనకు అన్ని వనరులు ఉన్నాయి. ఈరోజు ఒక విషయం చూడండి, మొట్టమొదటిసారిగా రాయలసీమకు న్యాయం చేసిన వ్యక్తి రాళ్ల సీమ కాదు, ఇది రతనాల సీమకు నాంది పలకాలని ఇరిగేషన్ కు ప్రాధాన్యత ఇచ్చిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు, ఆ మహాయుగ పురుషుణ్ణి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఆరోగ్య కృష్ణా జలాలు రాయలసీమ కొద్దిగానే వచ్చేటివి, కానీ మిగులు జలాలన్నీ రాయలసీమకు తేవాలని. తెలుగు గంగ చెన్నైకి నీళ్లు పోవాలంటే నా రాయలసీమకు ఇచ్చిన తర్వాతనే చెన్నైకి పోతాయని కాలువలు ఏర్పాటు చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అక్కడి నుంచి మీరు చూస్తే ఇప్పుడు ఒకే ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, రాయలసీమకు నీళ్లుంటే రత్నాలు పండుతాయి, హార్టికల్చర్ హబ్గా తయారవుతుంది. అదే సమయంలో బాగా చదివిస్తే ఈ పిల్లలు ప్రపంచాన్ని జయించే శక్తి మన పిల్లలకుంది. దాని తర్వాత ఎక్కడికక్కడ ఇండస్ట్రీస్ తెస్తే వేరే ప్రాంతానికి పోవాల్సిన అవసరం లా, ఇక్కడే ఉద్యోగాలు వస్తాయి. నేను ఒకటే హామీ ఇస్తున్నా, మళ్ళీ మన పిల్లలకు ఉద్యోగం.
ఉద్యోగాలు మన ఊర్లో చేసే విధంగా అవసరమైతే బయట వాళ్ళు వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేసే విధంగా నేను తయారు చేస్తా. రాయలసీమకు ఒక అడ్వాంటేజ్ ఉంది, ఒక పక్క బెంగళూరు అనంతపురంకి దగ్గర, కర్నూలు హైదరాబాద్ దగ్గర, ఇంకో పక్క చెన్నైకి దగ్గరగా సత్యవేడు ఉంటుంది, చిత్తూరు జిల్లా ఉంటుంది. ఈ గాని ఉపయోగించుకుంటే ఎక్కడికో వెళ్ళిపోతాం. నేను ఆ రోజు ఆలోచించాను, ఇంకో పక్క ఏదైతే రోడ్లు మౌలిక సదుపాయాలు ఈరోజు ఈ రోడ్లు ఉన్నాయి. ఒకప్పుడు మీ ఊరికి రావాలంటే రోడ్డు కూడా సరిగా ఉండేది కాదు. ఈరోజు మీరు చూస్తున్నారు నేషనల్ హైవేస్ వచ్చాయి, విమానాశ్రయాలు వచ్చాయి. ఈరోజు మీరు చూస్తే ఇక్కడే కర్నూలుకి ఊర్వకల్లో ఒక విమానాశ్రయం కట్టాం, కడప విమానాశ్రయాన్ని రన్వే పెంచాం, తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేశాం. ఇవన్నీ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఇరిగేషన్ మీరు ఒకసారి చూస్తే, నేను వచ్చిన తర్వాత ముచ్చుమర్రి, సిద్ధాపురం, పులకుర్తి, గోరకల్లు ఇవన్నీ పూర్తి చేశాం, పులికనుమ అవుగుటనల్ని పూర్తి చేశాం, అలగనూరు నీళ్లు లీక్ అవుతున్నాయి, దానికి కావాల్సింది 2 కోట్లు ఇస్తే ఆ నీళ్లు నిలిచేది. 5 ఏళ్ళయింది ఆ 2 కోట్లు ఇవ్వలేక, అది 20 కోట్లయింది, నీళ్లు నిలిపే పరిస్థితి లేదు. అది అసమర్థ పాలన. తెలుగుదేశం వస్తానే 1 సంవత్సరంలో లేకపోతే 6 నెలల్లో అలగనూరు రిపేర్ చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. నేను అడుగుతున్నా ఈరోజు, మొన్న ఇరిగేషన్ కోసం వచ్చాను, సాగునీటి ప్రాజెక్టులన్నీ కూడా ఇక్కడే కర్నూలు నుంచి ప్రారంభించాను, నందుకొట్కూరు నుంచి, అక్కడి నుంచి శ్రీకాకుళం వరకు వెళ్ళాను, నేను చిత్తూరుకి వెళ్ళాను, అంగళ్ళ దగ్గర నేను ఎన్ఎస్జి ప్రొటెక్ట్ వీళ్ళందరూ ఉంటారు, వాళ్ళందరూ ఉన్నారు, దారి కాచి నా మీదనే దాడి చేయడానికి వచ్చారు. ఇదేంటని అన్యాయం అడిగితే 307 అంటే అటెంప్ట్ మర్డర్, నేనేదో వీళ్ళందరినీ పెట్టుకొని చంపడానికి పోయానని నా మీదనే 307 కేసు పెట్టారంటే, తమ్ముళ్ళు మీరు ఒక్కసారి ఆలోచించండి, నేనే లెక్క లేకపోతే మీరు ఒక లెక్క అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక మదమెక్కిన వ్యక్తి అహంభావంతో ఇంకా దిక్కు తెలియకుండా అధికారం వచ్చిందని అసలే కోతి ఆ పైన కళ్ళు దాగింది, ఆ పైన ముళ్ళు కొట్టింది, ఇంకా చూడు దాని కథ ఆడతాది. అధికారం వచ్చి అందరూ ఎక్కి మన మీద దాడి చేసి నా మీదనే అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టారంటే మా పోలీసులందరూ చూస్తున్నారు, మీరే చూడండి. రాబోయేది తెలుగుదేశం పార్టీనే, మీకు కూడా న్యాయం చేసే తెలుగుదేశం పార్టీనే. వస్తా, నేను అడుగుతున్నా ఈ జగన్మోహన్ రెడ్డి రాయలసీమకు ఒక్క ప్రాజెక్ట్ కట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. చెప్పే ధైర్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ కుందని మిమ్మల్ని అడుగుతున్నా. 5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా 12,450 కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ ఖర్చు పెడితే దాంట్లో కనీసం 20% ఖర్చు పెట్టిన ఈ ముఖ్యమంత్రి రాయలసీమను ఉద్ధరిస్తాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నమ్మకం ఉందని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి వ్యక్తుల్ని క్షమించాలని మిమ్మల్ని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ద్రోహి ఎవరా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈసారి నీళ్లు వచ్చాయా మీకు? వచ్చాయా నీళ్లు? నేనుంటే నీళ్లు రాకుండా ఉండే పరిస్థితి ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే మన దూరదృష్టి. నేనేం ఆలోచించాను, ఇమ్మీడియట్ గా ముఖ్యమంత్రి అయిన రోజునే రాయలసీమకు నీళ్లు తేవాలని ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ లో ఫైనలైజ్ చేశాను. దానివల్ల నీళ్లు కిందికి పోయినా ఆ నీళ్లని లిఫ్ట్ చేసే అవకాశాన్ని కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంతేకాదు,
శ్రీశైలంలో నీళ్లు పొదుపు చేయాలని కృష్ణా డెల్టాకి పట్టసీమ ద్వారా గోదావరి నీళ్లు 120 టీఎంసీ నీళ్లు తీసుకొచ్చా. ఆ 120 టీఎంసీ నీళ్లు ఎక్కడ పెట్టామంటే శ్రీశైలంలో పెట్టాం. ఆ నీళ్లు ఎవరికి ఇచ్చామంటే రాయలసీమకి ఇచ్చాం. అదే నేను ముఖ్యమంత్రిగా ఉండుంటే అప్పటికే టెండర్ పిలిచాను గోదావరి నీళ్లు నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్ కి తీసుకురావాలని. 250 టీఎంసీ నీళ్లు అక్కడ తెచ్చేవాళ్ళం, అక్కడ నీళ్లు ఇచ్చేవాళ్ళం. ఆ నీళ్లు కూడా శ్రీశైలం ఉండేటివి. అంటే దగ్గర దగ్గర 350 టీఎంసీ నీళ్లు రాయలసీమకి ఇవ్వాలని నా కల, నా ఆలోచన. అది వచ్చుంటే కరువు అనే మాట ఉండేది కాదు. ఆ తర్వాత ఆలోచించాను గోదావరి నీళ్లు నేరుగా నాగార్ సాగర్ దగ్గర తీసుకొచ్చి అక్కడి నుంచి నల్లమలై అడవుల్లో ఒక టన్నెల్ కొట్టి నేరుగా బనకచర్లకు తీసుకురావాలనేది నా ఆలోచన. అది నా దూరదృష్టి. గోదావరి నీళ్లు బనకచర్ల గేట్ వే ఆఫ్ రాయలసీమ. అక్కడి నుంచి అందరి నీవాకు పోతాయి, తెలుగు గంగ పోతుంది, ఎస్ఆర్బిసికి పోతుంది, కేసీ కెనాల్కి పోతుంది, రాయలసీమ శ్యామలం అవుతుంది. అది నా కలని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ ఆలోచన ఈ ముఖ్యమంత్రికి ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నీళ్ళు వస్తే బంగారు పండిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అక్కడి నుంచి మొత్తం నాశనం చేసే పరిస్థితి వచ్చాడు. ఆ రోజు నేను ఒకే మాట చెప్పాను రాయలసీమ రైతాంగానికి. మీ అందరి నేను కోరింది మామూలు పంటలు వేయద్దండి, పళ్ళ తోటలకు వెళ్ళండి, కూరగాయలకు వెళ్ళండి. ఎకరాకు 2 లక్షలు 3 లక్షలు సంపాదించే శక్తి మా రాయలసీమ రైతాంగానికి ఉందని నేను చెప్పా. మీరు వేశారు, రకరకాల పంటలు వేశారు. నేను దానికి తోడుగా డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చా. జ్ఞాపకం తెచ్చుకోండి, రాయలసీమకి 90% సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇచ్చాడా ఇప్పుడు? వచ్చిందా ఈరోజు? ఒక్క ఎకరాకి ఇచ్చాడని అడుగుతున్నా. 10 లక్షల ఎకరాలకు ఇచ్చా నేను, అవునా కాదా? ఈరోజు 4 లక్షల ఎకరాలు తగ్గిపోయింది హార్టికల్చరు. తమ్ముళ్ళు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈరోజు ముఖ్యమంత్రిని చూస్తే ఎట్లుందంటే మీ పొలం, పొలం మీదే కదా, ఆ పొలం ఇచ్చింది మీ తాత ముత్తాతలు, అవునా కాదా? దానిపైన బొమ్మ ఎవడిది, ఎవరిది బొమ్మ? ఏవైనా మీ తాత తరపున బంధువా, మీ అమ్మమ్మ తరపున బంధువా? ఆయన బొమ్మ ఏంటి? మీకు రోషం లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. భూమి నీది, బొమ్మ అయింది, బొమ్మల పిచ్చోడు. కడాన ఇంకోటి చూడండి, మీ భూమి నెమ్మల రాళ్ళు వేశాడో రాళ్ళు వేశాడో రాళ్ళు, అవి కూడా కొన్ని మార్చేశాడు. భూమి మొత్తం మారిపోతా ఉంది, ఆ రికార్డ్స్ అన్ని మారిపోతున్నాయి. దానిపైన బొమ్మ ఎవరిది తమ్ముళ్ళు, ఎవరిది బొమ్మ? ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. నాకైతే ఆశ్చర్యం వేస్తుంది, ఇదెక్కడ రంగులు పిచ్చోడో నాకైతే అర్థం కాల. ఏంటి రంగుల ఆటలు? ఇంకో పక్క అన్నిటికంటే ప్రమాదం, కొత్త చట్టాన్ని ఒకదాన్ని తీసుకొచ్చాడు. ఆ చట్ట ప్రకారం ఎంఆర్ఓకి అధికారాలు లేవు, ఆర్డీఓకి అధికారం లేదు. ఆయన ఎవరినో ఒకటి పంపిస్తాడంట, వాడి దగ్గర మీ రికార్డు భూమి ఉంటుందంట, ఆయన మార్చేస్తే మీరు నేరుగా ఆయనకి సరెండర్ అయిపోవాలి, హైకోర్టు కన్నా పోవాలి. అంటే మన భూమి, మన తాత ముత్తాతలు ఇచ్చిన ఆస్తి, అడంగలు కానీ 10-1 కానీ పట్టాదారు పాస్బుక్లు ఇచ్చిన ఆస్తి అన్ని తీసేస్తాడంట. తీసేసి మనం అందరం ఈ జగన్మోహన్ రెడ్డికి బానిసలం. ఆయన ఎవరికి చెప్తే వాడికి ఆడరావడానికి
ఇది మీరు ఆమోదిస్తారా అని అడుగుతున్నా. మీ ఆస్తికి మీరు వారసులవునా కాదా? మీ ఆస్తి మీదవునా కాదా? అలాంటిది ఈరోజు మీ ఆస్తి కూడా రికార్డులన్నీ తారుమారు చేసేసి వీళ్ళు అమ్ముకోవాలని ప్రయత్నం చేస్తున్నారంటే వీళ్ళని ఏమనాలి నాకైతే అర్థం కాలేదు. రైతులకు అన్యాయం చేశాడు, ద్రోహం చేశాడు, మాట్లాడితే తప్పుడు కేసులు పెడతాడు. ఇది ఎక్కడ అన్యాయమో మీరు ఆలోచించాలి. రెండోది పెట్టుబడులు. నేను అడుగుతున్నా మా తమ్ముల్ని, ఏం తమ్ముళ్ళు, జనవరిలో క్యాలెండర్ ఉన్నాడా? జాబ్ క్యాలెండర్ ఉన్నాడా? ఇచ్చాడా? వచ్చాయా? డిఎస్సి అన్నాడా? మెగా డిఎస్సి అన్నాడా? ఒక డిఎస్సి పిలిచాడా? ఒకరికి ఉద్యోగం వచ్చిందా? మళ్ళీ జాబు రావాలంటే, జాబు రావాలంటే, జాబు రావాలంటే తమ్ముళ్ళు నేను ఇండస్ట్రీ తీసుకొచ్చా. అమర్ రాజా బ్యాటరీ పారిపోయింది తెలుసు కదా మీకు అందరికీ, జాకీ కంపెనీ బెదిరిపి పారిపోయింది తెలుసు కదా మీకు. పక్కనే అనంతపూర్లో కియా మోటార్ తీసుకొచ్చా నేను, కొన్ని వందల మందికి ఉద్యోగాలు వచ్చాయి, సంపద వచ్చింది, ఆస్తులు విలువ పెరిగాయి. దుర్మార్గుడు వచ్చాడు, అక్కడ వచ్చే యాంక్చరీ ఇండస్ట్రీస్ అన్ని పారిపోయే పరిస్థితికి వచ్చింది. ఇవే కాదు, ఈరోజు మీరు చూస్తే నేను ఆ రోజు రాయలసీమలో ఎలక్ట్రానిక్ హబ్గా తయారు చేయాలని తిరుపతి కేంద్రంగా టీసీఎల్ కానీ హీరో మోటార్స్ కానీ జోహో కానీ సెల్కాన్ కానీ కార్బన్ డిక్సన్ ఇలాంటి కంపెనీని తీసుకొచ్చా. ఆటోమొబైల్ హబ్గా తయారు చేయాలని అపోలో టైర్స్ ని, హీరో మోటార్స్ ని, కియా మోటార్స్ ని తీసుకొచ్చా. ఇప్పుడు ఏమన్నా ఒక్క ఇండస్ట్రీ వచ్చేట ఎక్కడన్నా పేపర్లో చదివారా మీరు? ఇక్కడే రాయలసీమ స్టీల్ ఫ్యాక్టరీ కూడా కడప రావాలని నేను ప్రారంభం చేశా. అదే నేను ఉన్నట్టే ఐదేళ్ళలో రాయలసీమ స్టీల్ ఫ్యాక్టరీ కూడా వచ్చేసే తమ్ముళ్ళు. ఈయన వచ్చాడు, మళ్ళా దానికి రిబ్బన్ కట్ చేశాడు, మళ్ళా ఫౌండేషన్ వేశాడు, కానీ ఏవి కాల మళ్ళీ ఆ స్టీల్ ఫ్యాక్టరీ పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీదేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. కియా మోటార్లు అయితే 10 లక్షల కార్లు తిరుగుతున్నాయి రోడ్డు మీద. అది చూసినప్పుడు నేనే జ్ఞాపకం వస్తా, అది తెలుగుదేశం పార్టీ సత్తా. నేను ఇంకొక విషయం చెప్తున్నాను, ఉద్యోగాల్లో బాగా రాణించాలంటే మంచి చదువు రావాలి మీకు. తిరుపతిలో ఐఐటి తెచ్చాను, తిరుపతిలో ఐసీఆర్ తెచ్చాను రాయలసీమ కోసరం, అనంతపూర్లో సెంట్రల్ యూనివర్సిటీ తీసుకొచ్చాం, కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ, IIIT తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా ఒక్క ఫ్యాక్టరీ రాకుండా, ఒక్క తమ్ముడికి ఉద్యోగం ఇవ్వకుండా ఇటీవల ఆల్ ఇండియా లెవెల్లో మనం చూస్తే నిరుద్యోగంలో 24% ఆంధ్రా వాళ్ళే ఉన్నారు, మన వాళ్ళ పిల్లలే ఉన్నారు, లాస్ట్ లో మనం ఉన్నాం. నేను అడుగుతున్నా మీకు రోషం లేదా? ఎఫ్డిఐలు ఎక్కడికో వెళ్ళిపోయాం, మళ్ళీ యువతకు పిలిపిస్తున్నా తమిళ్ళు, 90 రోజులు 3 నెలలు సైకిల్ ఎక్కండి, తెలుగుదేశం జనసేన జెండా పట్టుకోండి, ఊరూరు తిరగండి, ప్రజా చైతన్యం తెండి, మీ భవిష్యత్తు నా గ్యారంటీ. సిద్ధమా మీరు? సిద్ధమైతే గట్టిగా చేపట్టుకుని చెప్పండి. వస్తా, సైకో పోతేనే ఇవన్నీ అవుతాయి, అది కూడా వస్తా, ఐటీ కూడా వద్దాం తమ్ముళ్ళు. ఇదే కాకుండా నేను ఇప్పుడు చెప్పిన పాయింట్లు, రాయలసీమలో ప్రతి ఒక్క ఇంట్లో చర్చ జరగాలి, రాయలసీమకు నీళ్లు, యువతకు ఉద్యోగాలు, పిల్లలకు చదువు, ఇక్కడ మౌలిక సదుపాయాలు,
ఇది వస్తే రాయలసీమ రత్నాల సీమ రాయల సీమ వాసులకి స్వర్ణ యుగం అదే నా ధ్యేయం అని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా దీనికి సహకరిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా మీ బిడ్డల ఉద్యోగం కోసం నాతో నడుస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా నడుస్తామంటే గట్టిగా చెప్పండి చెప్పండి ఇదే కాకుండా నా ఆలోచన అందరికీ న్యాయం చేయాలి ఏ ఒక్క వర్గానికే కాదు ఒక కులానికే కాదు ఒక ప్రాంతానికే కాదు నేను అందరి వాడిని ఏ ఒక్క వ్యక్తి వాడిని కాదు అదే నా ప్రత్యేకత నా జీవితం తెలుగు జాతికి అంకితం అని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా అందుకే ఈ రోజు మీరు ఒకసారి చూడండి ఇక్కడంతా కూడా నంద్యాల పార్లమెంట్ రెడ్లు ఉన్నారు వెనుకబడిన వర్గాలు ఉన్నారు మైనారిటీ సోదరులు ఉన్నారు ఇంకో పక్క ఎస్సీలు ఉన్నారు నేను అడుగుతున్న మొట్టమొదటిసారిగా రెడ్లని మీకు న్యాయం జరిగిందా ఈ ప్రభుత్వంలో ఏమైనా ఒరగబెట్టారా ఏడు మందికి ఆరు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు దోపిడీ దొంగల వీళ్ళు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏ రైతైనా ఏ కులంలో పుట్టినా బాగుపడ్డాడా అని మిమ్మల్ని అడుగుతున్నా నేనుంటే హార్టికల్చర్ వచ్చేది నేనుంటే ఉద్యోగాలు వచ్చేటివి నేనుంటే పరిశ్రమలు పెట్టేవాళ్ళు అవి జరుగుంటే రెడ్లు బాగుపడేవాళ్ళు బీసీలు బాగుపడేవాళ్ళు అన్ని వర్గాలు బాగుపడేటివి అన్ని వర్గాలు నాశనం అయిపోయినా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా వెనుకబడిన వర్గాల కోసం సంవత్సరానికి పదహైదు వేల కోట్లు అంటే 5 సంవత్సరాల్లో 75 వేల కోట్లు ఖర్చు పెడతా అన్నాడు పెట్టాడా ఒక్క రూపాయి ఎవరికైనా ఇచ్చాడా సప్లాన్ ఉందా ఎక్కడైనా పనిముట్లు ఇచ్చాడా మీకు రుణాలు ఇచ్చాడా మీ జీవితాల్లో మార్పు తీసుకొచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా మీ మీద దాడులు చేశాడు కానీ ఈరోజు నిద్ర లేస్తే మాట్లాడుతున్న సామాజిక న్యాయం అంట యాత్రలంట నీ యాత్రలు వెలువెలబోయినాయి నీది సామాజిక న్యాయం కాదు మోసానికి యాత్ర అలాంటి మోసపోయే వాళ్ళు ఎవరు లేరని మరొకసారి హెచ్చరిస్తున్నా 17,000 మంది స్థానిక సంస్థల్లో వెనుకబడిన వర్గాలు రిజర్వేషన్లు పోగొట్టిన వ్యక్తి ఇతనేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా 30 పథకాలు బీసీలకి రాకుండా రద్దు చేశాడు బీసీ కార్పొరేషన్ చేశాడు ఇసుక ఏం తమ్ముళ్ళు ఇసుక దొరుకుతా ఉందా మీకు మేము అడుగుతున్నా ఇది అన్యాయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇక్కడే 15 ఏళ్ల బాలుడు అమర్నాథ్ గౌడు వాళ్ళ అక్కని అవమానం చేస్తా ఉంటే నా అక్కను అవమానం చేసి అడిగితే పెట్రోల్ బేస్ తగలబెట్టారంటే ఈయన బీసీలకు న్యాయం చేస్తాడా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇక్కడే ప్రొద్దుటూరులో అవినీతి చేస్తే నందం వెంకట సుబ్బయ్య తిరుగుబాటు చేశాడు ప్రజల కోసం నిలిచాడు చంపేశారు కేసు కూడా లేదు ఆ కుటుంబాన్ని నేను ఆదుకున్న 25 లక్షల రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క ఎక్కడికక్కడ మాట్లాడుతున్నాడు డ్రైవర్లందరినీ కూడా కనీసం ఎస్సీలు కూడా నాశనం చేశాడు ఒక డ్రైవర్ని కండ కాయరంతో ఒక ఎమ్మెల్సీ చంపి డోర్ డెలివరీ ఇస్తే అలాంటి దుర్మార్గుడికి ఊరేగింపు చేశారంటే వీళ్ళు మనుషులా నేను అడుగుతున్నా మిమ్మల్ని ఇక్కడే మీ ఊర్లో మనం చూసాం ఏదైతే నంద్యాల్లో అబ్దుల్ సలాం జ్ఞాపకంగా మర్చిపోయారా మీరంతా ఆయన ఆయన భార్య ఇద్దరు పిల్లలు ఈ వేధింపులు తట్టుకోలేక కడాన రైల్వే ట్రాక్ మీద కిందన పడి బలవంతపు మరణం చేసుకున్నారంటే ఈయన మైనారిటీలకు హితమా అని అడుగుతున్నా న్యాయం చేస్తానని అడుగుతున్నా వచ్చి పలామరించాడా అని అడుగుతున్నా ఇలాంటి మనం చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు కొల్లలు జరిగాయి
ఎవరి ఆస్తులకు గాని ఎవరి ప్రాణాలకు గాని రక్షణ లేని పరిస్థితి వచ్చింది. ఆ రోజుట్లోనే దళితులకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. భూములు కొనిచ్చాం, 27 స్కీములు తీసుకొచ్చాం, మైనార్టీలకు 10 స్కీములు తీసుకొచ్చాం, విదేశ విద్య ఇచ్చాం, కానుకలు ఇచ్చాం. ఈరోజు ఇంకొక పక్క చూస్తే ఎస్సీల్లో కూడా ఏబీసీడీ కేటగరైజేషన్ తీసుకొచ్చి మాలా మాదిగలకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 25 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ప్రధానమంత్రి గారు కూడా కేటగరైజేషన్ సబబని వాళ్ళు కూడా సమర్థించే పరిస్థితికి వచ్చారంటే అది తెలుగుదేశం పార్టీ దూరదృష్టి. సమాజంలో ఏ ఒక్క వ్యక్తికి అన్యాయం చేయకుండా అందరికీ న్యాయం చేయడం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే కాకుండా ఇంకో పక్క మా తమ్ముళ్ళు ఉన్నారు ఇక్కడ, నిన్న ఈ రోజు మాట్లాడుతున్నారు. తమ్ముళ్ళు ఎంత దుర్మార్గం అంటే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో గొడవ, అవునా? గొడవ అవునా కాదా? మీ ఇంట్లో గొడవ అయితే ఎవరు పరిష్కారం చేసుకోవాలా? మీరే కదా, మనకేం సంబంధం? నువ్వే కదా ఆ రోజు చెప్పావు నువ్వు జైల్లో ఉంటే. పాపం షర్మిల గారు ఏం చెప్పారు? జగనన్న బాణం, జగనన్న వదిలిన బాణం, రాష్ట్రం అంతా తిరిగింది. నేను పాదయాత్ర చేస్తే పాదయాత్ర కూడా చేసింది, పార్టీ కోసం పనిచేసింది, తప్పట్లేదు. ఇప్పుడు ఎక్కడ తిరుగుతా ఉంది ఆ బాణం? నేను ఒక విషయం అడుగుతున్నా మిమ్మల్ని, అన్న తమ్ముడు అనుబంధం ఎన్టీ రామారావు గారు సినిమాలు తీశారు, అవునా కాదా? భారతదేశంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి ఒకే చెల్లుంటే ఆ చెల్లికి ముందు పెళ్లి చేసి ఆ అమ్మాయి బాగుండాలని కోరుకుని అవసరమైతే ఆస్తి కూడా అమ్మాయికి ఇచ్చి నేను కష్టపడతా నా జీవితం కోసం ముందుకు పోతా, అవునా కాదా? ఇది మన సాంప్రదాయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ అమ్మాయికి ఆస్తి మీరు గొడవ పడతారు, నేను వచ్చానని నా మీద పడతారు, నాకేం సంబంధం? మీరు చెప్పండి. అంటే ఎంత దుర్మార్గుడు అంటే కడాన వాళ్ళ నాన్న ఇక్కడే. ఎక్కడ తమ్ముడు? ఎక్కడ? ఇక్కడే చనిపోయాడు కదా. నా ఫ్రెండు, నా స్నేహితుడు రాజశేఖర్ రెడ్డి 78, 81, 83 మేము ఇద్దరం కలిసే తిరిగాం. పాత రోజులు జ్ఞాపకుంటే మీకు అర్థమవుతాయి. మేమిద్దరం దగ్గర స్నేహితులు, రాజకీయ విరోధులు. 83 నుంచి నేను తెలుగుదేశం, ఆయన కాంగ్రెస్ లో ఉండిపోయాడు. కానీ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఆయన నమ్మిన వాడు వాళ్ళ తమ్ముడు వివేకానందరెడ్డి, లక్ష్మణుడు మారిగా ఉండేవాడు, రామ లక్ష్మణుడు మారిగా ఉండేవాళ్ళు. అన్నమాట జమజాటన వ్యక్తి వివేకానందరెడ్డి. ఏం తమ్ముళ్ళు అలాంటి వ్యక్తిని ఏం చేశారు? ఏం చేశారు? ఏం చేశారు? ఎన్ని డ్రామాలు ఆడారో చూశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నారాసుర రక్త చరిత్ర. గ్రామము దంగుల వాళ్ళకి వాళ్ళ గ్రామం అది. నేను మొన్న ఇంటింటికి వెళ్ళినప్పుడు చెండలూరు మందలూరు మాచినేనిపల్లి గ్రామం నుంచి వచ్చిన రైతులు మాకు నీళ్లు కిందికి వదలట్లేదు, ఎరుగుతున్న వాళ్ళు మాకు సహాయం చేయండి అని చెప్పి అడిగినప్పుడు, అందరికీ నీళ్ళు వచ్చినప్పుడు మీ మూడు గ్రామాలకు ఎందుకు నీళ్లు రావట్లేదు అడిగినప్పుడు,
వాళ్ళు చెప్పిన సమాధానం వింటే చాలా బాధ అనిపిస్తుంది. ఎమ్మెల్యే వాళ్ళ అమ్మ ఎరుగుతున్న గ్రామంలో నీళ్లు ఆపేసి ఆ నీళ్లు చెరువులు నింపి దాంట్లో చేపలు పడుతున్నారంట. చేపలు పడుతున్నారంట ఎమ్మెల్యే వాళ్ళ అమ్మ చేపలు పడుతుందంట. నీళ్లు వెళ్లి అడిగిన రైతులు మాకు నీళ్లు కావాలంటే మీ మూడు గ్రామాలు చందాలు వేసుకొని రైతులు డబ్బులు ఇవ్వండి అప్పుడు కేసు కెనాల్ నీళ్లు తెలుగుంగ నీళ్లు వదులుతామని చెప్పి చెప్పినారంటే ఎంత సిగ్గుచాటని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. సార్ ఇక్కడే శిల్ప వెంచర్ వేసినారు. శిల్ప వాళ్ళు ఇక్కడ వెంచర్ వేసింది ఎట్లా అంటే బయట చూడడానికి అంత బానే ఉంది కానీ లోపల మాత్రము కేసీ కెనాల్ ని పూర్తి చేసి అక్కడ వెంచర్ కట్టడం జరిగింది. ఎమ్మెల్యే ఎందుకు అడగట్లేదు, ఎమ్మెల్యే ఎందుకు నోరు మూసుకున్నాడు అని చెప్పి మేము కూడా ఆలోచించినాం. తర్వాత అర్థమైంది ఏంటంటే శిల్ప వాళ్ళు ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేకి కమిషన్లు అంటించినారు, అందుకే ఎమ్మెల్యే కూడా నోరు మూసుకొని కేసీ కెనాల్ పూర్చినా కూడా ఏమి మాట్లాడలేకపోయినారు. ఇట్లా ఆళ్ళగడ్డ ప్రాంతంలో ఎప్పుడు లేని నీచ సంస్కృతిని వీళ్ళు తీసుకురావడం జరిగింది. అంతేకాదు సార్, ఈరోజు మనం అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి 2 సంవత్సరాలు నాకు సేవ జనానికి అవకాశం వచ్చినప్పుడు అన్ని విధాలుగా కూడా రైతులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, యువతకు కావచ్చు అందుబాటులో ఉండే అన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. సమయం తక్కువ ఉంది కాబట్టి రేపు పొద్దున మనం మళ్ళీ గెలిచిన తర్వాత మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత తప్పకుండా ఆలగడ్డలో కావాల్సినవి ఎట్లాగో రోడ్లు ఇల్లు ఇవన్నీ కూడా మేము తెప్పించుకుంటాము మిమ్మల్ని అడిగి. కానీ ముఖ్యంగా ఈ ప్రాంతం రైతులు, తెలుగుబంగ రైతులు, కేసీ కెనాల్ రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అలగనూరు ప్రాజెక్టు తప్పకుండా పూర్తి చేసి కేసీ కెనాల్ రైతులను ఆదుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కాబోయే ముఖ్యమంత్రి గారికి తెలియజేసుకుంటున్నాము. తెలుగుబంగ రైతులు పంట కాలం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు, ఆ పంట కాలాలు కూడా తప్పకుండా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా రేపు పొద్దున మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటు చేస్తారని చెప్పి మాకందరికి కూడా నమ్మకం ఉంది. ఈరోజు ఈ సభకి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ వేదికని ఏర్పాటు చేసిన టీం కావచ్చు, అదేవిధంగా వాలంటీర్లు కావచ్చు, అబ్జర్వర్లు కావచ్చు, ఈ వేదిక పైన ఉన్న జిల్లా నాయకులు కావచ్చు, జన సైనికులు కావచ్చు, అంతేకాకుండా అంగన్వాడి వాళ్ళు చాలా రోజుల నుంచి ఇబ్బందులు పడుతున్నారు. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నప్పుడు మీకు భరోసా ఇస్తారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ సభకి విచ్చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా లోకేష్ అన్న గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకోవాలా. ఈరోజు తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయినా కూడా నన్ను ఒక అన్నలాగా కాపాడుకుంటూ వచ్చి ఎవరు ఏం చెప్పినా ఏం చేసినా నాకు అండగా ఉన్నందుకు లోకేష్ అన్న గారికి వచ్చే జన్మలో కూడా నేను రుణపడి ఉంటానని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ముఖ్యంగా నాకు ఈ సభను ఏర్పాటు చేయడానికి ముఖ్యంగా నాకు హెల్ప్ చేసిన నా తమ్ముడు జగత్ విఖ్యాత్ రెడ్డికి, నా భర్త భార్గవరామ్ నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన ఎమ్మెల్సీ భూమిరెడ్డి గారికి, ప్రభాకర్ చౌదరి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. ఇక్కడ మొదటిసారి నేను సభ చేస్తున్నాను, ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగింటే మీ బిడ్డగా అనుకొని క్షమించాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై చంద్రబాబు నాయుడు, జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్ అన్న, జై లోకేష్ అన్న, జై జన్మభూమి, జై హింద్. ఆత్మలకు అభయస్థానాన్నిచ్చే భ్రమరాంబిక సమేత మల్లికార్జునుడు కొలువై ఉన్న పుణ్యభూమి, హిరణ్యకశ్యపుడిని అంతమొందించిన మహోగ్రమూర్తి, శాంత సిద్ధుడే లక్ష్మీ సమేతంగా కొలువై ఉన్న అహోబిల లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు పుష్కలంగా ఉన్న గడ్డ, కాలజ్ఞానకర్తగా పేరొందిన మహనీయుడు శ్రీ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి నడయాడన్ లేల, ఆంగ్లేయుల ఆధిపత్యాన్ని వ్యతిరేకించిన తొలి స్వాతంత్ర పోరాట యోధుడు, బ్రిటిష్ ముష్కరుల కరుగు కత్తులు కత్తిరించిన సమర వీయుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పుట్టి పురిటి గడ్డ, అపరదానశీలిగా బ్రిటిష్ రాణిచే స్వయంగా కీర్తించబడ్డ బుడ్డా వెంగళరెడ్డి వంటి మహానీయులను కన్న రేనాడి గడ్డ, ఈ పౌరసార సీమలో అడుగిడిన మనందరి ప్రీతమ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ భావి ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మనందరినీ ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం.
గ్రామంలో కొద్దిగా దిగాలి వాళ్ళు లైవ్ పంపించాలి దిగాలి మీరందరూ ఈ సెంట్రల్ లో ఉండనందరూ దిగేయాలి పక్కకు వచ్చేయాలి ఆ కెమెరాస్ అన్ని లైవ్ ఉన్నాయి అన్ని దిగాలి మీరే ఏ అందరూ ఆ కొండలందరూ దిగాలి వారు గారండి కొద్దిగా వారు గారండి మీరు మీరు రావడం లేదు మీరు ఈ పక్క వచ్చేసి అవసరమైతే కూర్చోండొచ్చు కావాలంటే 10 మంది అడ్డం అడ్డం వచ్చేయండి ఈ పక్క వచ్చేయండి ఈ సైడ్ రండి అడు కూర్చోండి ఆ సైడ్ వచ్చి ప్లీజ్ కమ్ క్లియర్ చేయండి యా మీరు అడ్డం రండి మా ఆ సైడ్ రండి వాళ్ళ హలో చేస్తారు యు కమ్ మెల్లగా మెల్లగా ఏ మెల్లగా ప్లీజ్ సిట్ డౌన్ మా కూర్చోండి అక్కడ కూర్చోండి జెండాలు దించండి తమ్ముడును కూడా దించమా మళ్ళా గరేద్దాం వెనక నుండి వాళ్ళందరూ కనపడాలి ఈరోజు రా కదలి రా అంటే నంద్యాల పార్లమెంట్ నడుము బిగించింది ఆళ్ళగడ్డ అదరగొట్టింది దీనికి కారణం వేదిక పైన ఉన్న వేదిక ముందు ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన నాయకులకి కార్యకర్తలకి అందరూ ఒక ఎత్తైతే చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమంగా కేసులు పెట్టి ఆయన్ని అరెస్ట్ చేసంత ధైర్యం చేశారని ఎవరు కూడా ఊహించలేదు ఏ నంద్యాల జిల్లాలో అయితే చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమంగా కేసులు పెట్టి మీరు అరెస్ట్ చేశారో అదే నంద్యాల జిల్లా నుంచి మీ పతనం మొదలవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా కార్యకర్తల అందరి తరపు నుంచి చంద్రబాబు నాయుడు గారికి నేను మాటిస్తున్నాను అంతేకాదు ఈరోజు రాష్ట్రం మొత్తంలో ఒక పక్కన అరాచకాలు జరుగుతుంటే ముఖ్యంగా ఆలగడ్డలో మాత్రము వింతలు విడ్డూరాలు జరుగుతున్నాయి మొగుడి పల్లెల పంచాయతీకి కమిషన్ తీసుకుంటున్నారు రైతులు బోర్ అడిగితే కమిషన్ తీసుకుంటున్నారు భూమి సమస్యలు ఉన్నాయని చెప్తే ఆ భూమి లాక్కుంటున్నారు ఎమ్మెల్యే వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక ఉదాహరణ ఎరుగుడు తిన్నానే గ్రామము గంగుల వాళ్ళకి వాళ్ళ గ్రామం అది నేను మొన్న ఇంటింటికి వెళ్ళినప్పుడు చెండలూరు మండలూరు మాచినేనిపల్లె గ్రామం నుంచి వచ్చిన రైతులు మాకు నీళ్లు కిందికి వదలట్లేదు ఎరుగుడు తిన్న వాళ్ళు మాకు సహాయం చేయండి అని చెప్పి అడిగినప్పుడు అందరికీ నీళ్ళు వచ్చినప్పుడు మీ మూడు గ్రామాలకు ఎందుకు నీళ్లు రావట్లేదని అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానం వింటే చాలా బాధ అనిపించింది ఎమ్మెల్యే వాళ్ళ అమ్మ ఎరుగుతున్న గ్రామంలో నీళ్లు ఆపేసి ఆ నీళ్లు చెరువులు నింపి దాంట్లో చేపలు పడుతున్నారంట ఎమ్మెల్యే వాళ్ళ అమ్మ చేపలు పడుతుందంట నీళ్లు వెళ్ళి అడిగిన రైతులు మాకు నీళ్లు కావాలంటే మీ మూడు గ్రామాలు చందాలు వేసుకొని రైతులు డబ్బులు ఇవ్వండి అప్పుడు కేసీ కెనాల్ నీళ్లు తెలుగుగా నీళ్లు వదులుతామని చెప్పి చెప్పినారంటే ఎంత సిగ్గుచాటు అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం సార్ ఇక్కడే శిల్పా వెంచర్ వేసినారు శిల్పా వాళ్ళు ఇక్కడ వెంచర్ వేసింది ఎట్లా అంటే బయట చూడడానికి అంత బానే ఉంది కానీ లోపల మాత్రము కేసీ కెనాల్ ని బూట్ చేసి అక్కడ వెంచర్ కట్టడం జరిగింది ఎమ్మెల్యే ఎందుకు అడగట్లేదు ఎమ్మెల్యే ఎందుకు నోరు మూసుకున్నాడు అని చెప్పి మేము కూడా ఆలోచించినాం తర్వాత అర్థమైంది ఏంటంటే శిల్పా వాళ్ళు ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేకి కమిషన్ లో అంటించినారు అందుకే ఎమ్మెల్యే కూడా నోరు మూసుకొని కేసీ కెనాల్ బూర్చినా కూడా ఏమి మాట్లాడలేకపోయినారు ఇట్లా ఆలగడ్డ ప్రాంతంలో ఎప్పుడు లేని నీచ సంస్కృతిని వీళ్ళు తీసుకురావడం జరిగింది అంతేకాదు సార్ ఈరోజు మనం అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి 2 సంవత్సరాల నాకు సేవ జనానికి అవకాశం వచ్చినప్పుడు అన్ని విధాలుగా కూడా రైతులకు కావచ్చు మహిళలకు కావచ్చు యువతకు కావచ్చు అందుబాటులో ఉండే అన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది సమయం తక్కువ ఉంది కాబట్టి రేపొద్దున మనం మళ్ళీ గెలిచిన తర్వాత
మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత తప్పకుండా ఆలగడ్డలో కావాల్సినవి ఎట్లాగో రోడ్లు ఇల్లు ఇవన్నీ కూడా మేము తెప్పించుకుంటాము మిమ్మల్ని అడిగి కానీ ముఖ్యంగా ఈ ప్రాంతం రైతులు తెలుగంగ రైతులు కేసి కెనాల్ రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు అలగనూరు ప్రాజెక్టు తప్పకుండా పూర్తి చేసి కేసి కెనాల్ రైతుల్ని ఆదుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కావాలే ముఖ్యమంత్రి గారికి తెలియజేసుకుంటున్నాము తెలుగంగ రైతులు పంటకాలం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆ పంటకాలం కూడా తప్పకుండా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా రేపు పొద్దున మన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటు చేస్తారని చెప్పి మాకందరికీ కూడా నమ్మకం ఉంది ఈ రోజు ఈ సభకి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈ వేదికని ఏర్పాటు చేసిన టీం కావచ్చు అదే విధంగా వాలంటీర్లు కావచ్చు అబ్జర్వర్లు కావచ్చు ఈ వేదికపై ఉన్న జిల్లా నాయకులు కావచ్చు జన సైనికులు కావచ్చు అంతే కాకుండా అంగనవాడి వాళ్ళు చాలా రోజుల నుంచి ఇబ్బందులు పడుతున్నారు తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నప్పుడు మీకు భరోసా ఇస్తారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ సభకి విచ్చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా లోకేష్ అన్న గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకోవాలా ఈ రోజు తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయినా కూడా నన్ను ఒక అన్నలాగా కాపాడుకుంటూ వచ్చి ఎవరు ఏం చెప్పినా ఏం చేసినా నాకు అండగా ఉన్నందుకు లోకేష్ అన్న గారికి వచ్చే జన్మలో కూడా నేను రుణపడి ఉంటానని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ముఖ్యంగా నాకు ఈ సభను ఏర్పాటు చేయడానికి ముఖ్యంగా నాకు హెల్ప్ చేసిన నా తమ్ముడు జగత్ విఖ్యాత్ రెడ్డికి నా భర్త భార్గవరామ్ నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన ఎమ్మెల్సీ భూమిరెడ్డి గారికి ప్రభాకర్ చౌదరి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు ఇక్కడ మొదటిసారి నేను సభ చేస్తున్నాను ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగింటే మీ బిడ్డగా అనుకొని క్షమించాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై చంద్రబాబు నాయుడు జై చంద్రబాబు నాయుడు జై లోకేష్ అన్న జై లోకేష్ అన్న జై జన్మభూమి జై హింద్ ఆత్మలకు అభయస్థానాన్నిచ్చే భ్రమరాంబిక సమేత మల్లికార్జునుడు కొలువై ఉన్న పుణ్యభూమి హిరణ్యకశ్యపుడిని అంతమొందించిన మహోగ్రమూర్తి శాంత సిద్ధుడే లక్ష్మీ సమేతంగా కొలువై ఉన్న అహోబిల లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు పుష్కలంగా ఉన్న గడ్డ కాలజ్ఞానకర్తగా పేరొందిన మహనీయుడు శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి నడయాడ నేల ఆంగ్లేయుల ఆధిపత్యాన్ని వ్యతిరేకించిన తొలి స్వాతంత్ర పోరాట యోధుడు బ్రిటిష్ ముష్కరుల కరువు కత్తులు కత్తిరించిన సమర వీయుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పుట్టి పురిటి గడ్డ అపరదారశీలిగా బ్రిటిష్ రాణిచే స్వయంగా కీర్తించబడ్డ బుడ్డా వెంగళరెడ్డి వంటి మహానీయులను కన్న రేనాడి గడ్డ ఈ పౌరసార సీమలో అడుగిడిన మనందరి ప్రీతమ నాయకుడు ఆంధ్రప్రదేశ్ భావి ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మనందరినీ ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తా తమలో కొద్దిగా దిగాలి వాళ్ళు లైవ్ పంపించాలి దిగాలి మీరందరూ ఈ సెంట్రల్లో ఉండేవాళ్ళు దిగేయాలి పక్కకు వచ్చేయాలి ఆ కెమెరాస్ అన్ని లైవ్ ఉన్నాయి అన్ని దిగాలి మీరే ఏ అందరూ ఆ కొండ వాళ్ళందరూ దిగాలి వారు గారండి కొద్దిగా వారు గారండి మీరు రావడం లేదు మీరు ఈ పక్క వచ్చేసి అవసరమైతే నేను కూర్చోండొచ్చు కావాలంటే 10 మంది అడ్డం అడ్డం వచ్చేయండి ఈ పక్క వచ్చేయండి ఈ సైడ్ రండి అక్కడ కూర్చోండి ఆ సైడ్ వచ్చి ప్లీజ్ కమ్ క్లియర్ చేయండి యా మీరు అటు రండి మా ఆ సైడ్ రండి వాళ్ళు ఆలో చేస్తారు యు కమ్ ఏ
మెల్లగా మెల్లగా ఏ మెల్లగా ప్లీజ్ సిట్ డౌన్ మా కూర్చోండి అక్కడ కూర్చోండి జెండాలు దించండి తమ్ముడును కూడా దించి మా అలాగే రేద్దాం వెనకానుండి వాళ్ళందరూ గనపడాలి ఈరోజు రా కదలి రా అంటే నంద్యాల పార్లమెంటు నడుము బిగించింది ఆళ్ళగడ్డ అదరగొట్టింది దీనికి కారణం వేదిక పైనున్న వేదిక ముందున్నటువంటి తెలుగుదేశం జనసేన నాయకులకి కార్యకర్తలకి అందరికీ చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమంగా కేసులు పెట్టి ఆయన అరెస్ట్ చేసేంత ధైర్యం చేశారని ఎవరు కూడా ఊహించలేదు ఏ నంద్యాల జిల్లాలో అయితే చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమంగా కేసులు పెట్టి మీరు అరెస్ట్ చేశారో అదే నంద్యాల జిల్లా నుంచి మీ పతనం మొదలవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా కార్యకర్తల అందరి తరపు నుంచి చంద్రబాబు నాయుడు గారికి నేను మాటిస్తున్నాము అంతేకాదు ఈరోజు రాష్ట్రం మొత్తంలో ఒక పక్కన అరాచకాలు జరుగుతుంటే ముఖ్యంగా ఆలగడ్డలో మాత్రమే వింతలు విడ్డూరాలు జరుగుతున్నాయి మొగుడిపల్లెల పంచాయతీకి కమిషన్ తీసుకుంటున్నారు రైతులు బోర్ అడిగితే కమిషన్ తీసుకుంటున్నారు భూమి సమస్యలు ఉన్నాయని చెప్తే ఆ భూమి లాక్కుంటున్నారు ఎమ్మెల్యే వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక ఉదాహరణ ఎరుగుడిదిన్న అనే గ్రామము గంగుల వాళ్ళకి వాళ్ళ గ్రామం అది నేను మొన్న ఇంటింటికి వెళ్ళినప్పుడు చండలూరు మండలూరు మాచినేనిపల్లె గ్రామం నుంచి వచ్చిన రైతులు మాకు నీళ్లు కిందికి వదలట్లేదు ఎరుగుడిదిన్న వాళ్ళు మాకు సహాయం చేయండి అని చెప్పి అడిగినప్పుడు అందరికీ నీళ్లు వచ్చినప్పుడు మీ మూడు గ్రామాలకు ఎందుకు నీళ్లు రావట్లేదు అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానం వింటే చాలా బాధ అనిపించింది ఎమ్మెల్యే వాళ్ళ అమ్మ ఎరుగుతున్న గ్రామంలో నీళ్లు ఆపేసి ఆ నీళ్లు చెరువులు నింపి దాంట్లో చేపలు పడుతున్నారంట ఎమ్మెల్యే వాళ్ళ అమ్మ చేపలు పడుతుందంట నీళ్లు వెళ్ళి అడిగిన రైతులు మాకు నీళ్లు కావాలంటే మీ మూడు గ్రామాలు చందాలు వేసుకొని రైతులు డబ్బులు ఇవ్వండి అప్పుడు కేసు కెనాల్ నీళ్లు తెలుగుగా నీళ్లు వదులుతామని చెప్పి చెప్పినారంటే ఎంత సిగ్గుచాటు అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం సార్ ఇక్కడే శిల్పా వెంచర్ వేసినారు శిల్పా వాళ్ళు ఇక్కడ వెంచర్ వేసింది ఎట్లా అంటే బయట చూడడానికి అంత బానే ఉంది కానీ లోపల మాత్రము కేసి కెనాల్ ని పూర్తి చేసి అక్కడ వెంచర్ కట్టడం జరిగింది ఎమ్మెల్యే ఎందుకు అడగట్లేదు ఎమ్మెల్యే ఎందుకు నోరు మూసుకున్నాడు అని చెప్పి మేము కూడా ఆలోచించినాం తర్వాత అర్థమైంది ఏంటంటే శిల్పా వాళ్ళు ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేకి కమిషన్లు అంటించినారు అందుకే ఎమ్మెల్యే కూడా నోరు మూసుకొని కేసి కెనాల్ పూర్చినా కూడా ఏమి మాట్లాడలేకపోయినారు ఇట్లా ఆళ్ళగడ్డ ప్రాంతంలో ఎప్పుడు లేని నీచ సంస్కృతిని వీళ్ళు తీసుకురావడం జరిగింది అంతేకాదు సార్ ఈరోజు మనం అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతంకి 2 సంవత్సరాలు నాకు సేవ జనానికి అవకాశం వచ్చినప్పుడు అన్ని విధాలుగా కూడా రైతులకు కావచ్చు మహిళలకు కావచ్చు యువతకు కావచ్చు అందుబాటులో ఉండే అన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది సమయం తక్కువ ఉంది కాబట్టి రేపు పొద్దున మనం మళ్ళీ గెలిచిన తర్వాత మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత తప్పకుండా ఆలగడ్డలో కావాల్సినవి ఎట్లాగో రోడ్లు ఇల్లు ఇవన్నీ కూడా మేము తెప్పించుకుంటాము మిమ్మల్ని అడిగి కానీ ముఖ్యంగా ఈ ప్రాంతం రైతులు తెలుగుగంగ రైతులు కేసి కెనాల్ రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు అలగనూరు ప్రాజెక్టు తప్పకుండా పూర్తి చేసి కేసి కెనాల్ రైతులను ఆదుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కాబోయే ముఖ్యమంత్రి గారికి తెలియజేసుకుంటున్నాము తెలుగుగంగ రైతులు పంట కాలంలో